ఎలక్ట్రానిక్స్ చేసినట్లయితే ఆ చేసినటువంటి అంశానికి సంబంధించి తను క్లారిటీ ఇవ్వాలి. ఎస్ వాళ్ళు వచ్చారు మమతా బెనర్జీ దగ్గరికి కూడా వెళ్ళారని మమతా బెనర్జీ స్వయంగా చెప్పింది. మమతా బెనర్జీ నా దగ్గర కూడా వచ్చారు నేను కొనలేదని చెప్పారు. మరి లోకేష్ దగ్గర కూడా వచ్చారు, లోకేష్ కొన్నాడా లేకపోతే లోకేష్ కొనలేదా లేకపోతే లోకేష్ దానికి సంబంధించి కామెంట్స్ చేయలేదా అనేటువంటి చెప్పాలి. మరి లోకేష్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మమతా బెనర్జీ కూడా కొన్నారా అని చెబుతారా, కొన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చారా అంటే ఇవన్నీ కూడా కొంత వర్క్ జరగాల్సినటువంటి నేపథ్యం ఉంది శ్వేత. సార్ ఇప్పుడు బీజేపీ భద్రశత్రు మమతా కూడా ఎన్ఎస్ఓ ఆఫర్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆఫర్ ఇతర రాష్ట్రాలకు కూడా చేశారా, ఏపీతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా ఆఫర్ చేశారా లేదా అనేది కూడా డౌట్. ఇంత మొత్తం అంటే ఇన్ని రాష్ట్రాలకు ఆఫర్ చేసిన తర్వాత కూడా కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలకు చెల్లించడం సాధ్యమేనా? ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇండైరెక్ట్ గా ఇటు మోదీ మీద కూడా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదే రాష్ట్రాలు కొనుగోలు చేయడానికి లేదు, ఇండైరెక్ట్ ఆరోపణలు చేస్తుంది కాబట్టి. సో దీనిపై కేంద్రం ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే సుప్రీంకోర్టులో ఉన్నది కావున దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కూడా కేంద్ర సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీకి మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్తో కూడినటువంటి అంశాన్ని, పెగాసిస్ సంబంధించిన అంశాన్ని కూడా కమిటీకి రిఫర్ చేయండి అని మాత్రమే స్పీకర్ తమ్మినేని సీతారామను కోరటం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం దీనిపైన కామెంట్స్కి అవకాశం ఉండదు. దీనిపైన ఓన్లీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కమిటీకి మాత్రమే దీనిపైన ప్రస్తుతం విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ కూడా దీనిపైన దీనికి సంబంధించి ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేశారు ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్తో. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ కమిటీని ఎగ్జిక్యూట్ చేసిందో ఆటోమేటిక్గా అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో ఏ ఆ కమిటీ మిగిలినటువంటి రాష్ట్రాలు ఇచ్చినటువంటి కమిటీ విచారణ అన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ కూడా ఆదేశాలు ఉంటుంది. అందుకని ఇతర రాష్ట్రాలు ఎవరు కూడా దీని మీద విచారణ చేసేటువంటి అవకాశం ఉండదు. కోర్ట్స్ దీని మీద ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే విచారణ కొనసాగిస్తుంది శ్వేత. ఇప్పుడు ప్రధానంగా ఇటు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరైనా మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కానీ లేకపోతే ఈ స్పైవేర్ని వాడారని కానీ డైరెక్ట్ గా బయటకు వచ్చి చెప్పే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్ ఇప్పుడు? వాయిస్ బ్రేక్ అయింది శ్వేత. శ్వేత వాయిస్ బ్రేక్ అయింది సార్. ప్రధానంగా ఈ పెగాసస్ స్పైవేర్ వచ్చిన తర్వాత వాయిస్ బ్రేక్ అయింది శ్వేత. వాయిస్ బ్రేక్ అయింది శ్వేత సార్. కానీ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ను వారు కొన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నన్నది బెన్ మమతా బెనర్జీ గారు అధ్యక్ష. పెగాసిస్ అనే ఏదైతే సాఫ్ట్వేర్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వాడారని చెప్పి మరి వివిధ రెస్పాన్సిబుల్ పీపుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిటైర్డ్ జస్టిస్ శ్రీ ఆర్వి రవీంద్రన్ గారి చేత ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇదంతా కూడా ఈ పెగాసిస్ కు సంబంధించిన అసలు కథ ఏమని చెప్పి ఏదైతే ఈరోజు మరి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారో మరి దాని పట్ల విచారిస్తూ ఉన్నారో. అదే సమయంలో అధ్యక్ష వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ముఖ్యమంత్రులు అంటే భారతదేశంలో ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ముఖ్యమంత్రులు శ్రీమతి మమతా బెనర్జీ గారు తను ఒక వేదిక మీద తను కొన్ని వాక్యాలు చేశారు అధ్యక్ష. ఏమా వాక్యాలు అంటే ఈ పెగాసిస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ పెగాసిస్ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ మాకు బెంగాల్ ప్రభుత్వానికి 25 కోట్ల రూపాయలకు గాను ఇస్తామని చెప్పి చెప్పేటప్పుడు మేమైతే దాన్ని
స్వీకరించలేదు. కానీ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ను వారు కొన్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నన్ను అదే దేన్ మమతా బెనర్జీ గారి అధ్యక్ష పెగాసిస్ అనే ఏదైతే నాటికి ఇండియాతో పాటు ప్రపంచ దేశాలను కుదిపేసిన పెగాసస్ స్పై వేర్ వ్యవహారం మళ్లీ ఏపీ అసెంబ్లీ సాక్షిగా టీడీపీని ఇరుకున పెట్టే అంశంగా ఈరోజు చెప్పుకోవచ్చు. దీని వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో, దీని మీద రేపిన దుమారం ప్రతిపక్ష తెలుగు దేశాన్ని ప్రస్తుతం ఇరుకున పెట్టే ఛాన్స్ ఉందా లేదా అనే అంశం మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎక్కడో ఇజ్రాయెల్లో ఓ కంపెనీ నిఘా సాఫ్ట్వేర్ ఇది, అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం హీటెక్కిస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావం ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని ప్రస్తుతం ఇరుకున పెడుతోందా లేదా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అధికారంలో చాలా మందిని ఇజ్రాయెల్ కు పంపించి పెగాసస్ సాఫ్ట్వేర్ ని స్పై వేర్ ని కొనుగోలు చేశారు. దాదాపు 25 కోట్లతో దీన్ని కొనుగోలు చేశారు. దీంతోనే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ చేశారు, మా అంశాలన్నీ కూడా తెలిసిపోయాయి అంటూ కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. పెగాసస్ స్పైవేర్ ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేసిందనేది తాజాగా మమతా బెనర్జీ ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో మళ్లీ ఇరుకున పడే అంశంగా ప్రస్తుతం కనిపిస్తోంది. పెగాసస్ స్పైవేర్ ఉపయోగించడం ద్వారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తమ ఫోన్లను టీడీపీ ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, గురువాడ అమర్నాథ్ రెడ్డి కూడా ప్రస్తుతానికి ఆరోపించారు. అయితే బుగ్గన మళ్లీ అంశాన్ని తరమీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు కుట్రను బయటపెట్టిన మమతా బెనర్జీపై ఎందుకని వీళ్ళందరూ పరు నష్టం దావా వేస్తామని కానీ ఇలా ఎందుకు చేయలేకపోతున్నారంటూ కూడా ప్రశ్నించారు. మమతా బెనర్జీ చెప్పిన విషయాలు నూటికి నూరు పాలు నిజం కాబట్టే చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని ఇవాళ అసెంబ్లీలో వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఆదిమూలపు సురేష్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. పెగాసస్ కొనుగోలు చేయాలంటే తమ వద్దకు కొంతమంది వచ్చినట్లుగా అప్పటి ఐటీ మినిస్టర్ లోకేష్ స్వయంగా చెప్పారని కూడా చెప్పారు. సో ఎవరు కొన్నారు, ఎలా ఉపయోగించారు అనేది ప్రస్తుతం తేలాలి అని చెప్పి ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కదిపిన తేనె తుట్ట ఇప్పుడు టీడీపీని వెంటాడుతుందనే చెప్పొచ్చు.